హలో ఫ్రెండ్స్, స్వప్న రహస్యం ఛానల్కు మీ అందరికీ స్వాగతం. నేనేవైతే కలల గురించి మీకు వివరణలు ఇస్తానో ఆ వివరణలు మన హిందూ ధర్మంలో ఉన్న స్వప్న శాస్త్రం నుంచి తీసుకున్నట్టు వంటివి. ఒకవేళ మీ కలలో ఒక శిశువుకి జన్మనివ్వడం మీరు చూసినట్టుగా అయితే అది మీకు కావచ్చు లేదా వేరే వారికి కావచ్చు, ఎటువంటి రకమైన ఫలితాలు ఉంటాయో మనం ఈరోజు తెలుసుకుందాం. అంతకంటే ముందు మీకు ఒక చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేదు అన్నట్టుగా అయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మీ సపోర్ట్ని మాకు తెలపండి. ఒకవేళ మీ కలలో మీరు ఒక శిశువుకి జన్మనిస్తున్నట్టుగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక మంచి మరియు పెద్ద మార్పు రాబోతుంది అని అర్థం, లేదా మీ జీవితంలో ఏదో ఒక రకమైన కొత్త ప్రారంభం జరగబోతుంది అని అర్థం. అది మీ కొత్త జాబ్ కావచ్చు, లేదా కొత్త బిజినెస్ కావచ్చు, లేదా పెళ్లి చేసుకుని కొత్త లైఫ్ని స్టార్ట్ చేయడం కావచ్చు. ఏదో ఒక రకమైన మంచి ప్రారంభం జరగబోతుంది అని అర్థం. ఒకవేళ మీరు మీ కలలో వేరే ఎవరికో ఒక శిశువు పుట్టడం మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదో ఒక పెద్ద మంచి సంఘటన జరగబోతుంది అని ఈ కల యొక్క సంకేతం. ఒకవేళ మీ కలలో ఒక శిశువు పుట్టి ఆ శిశువు ఏడుస్తున్నట్టుగా మీరు చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీ జీవితంలో ఏదైతే మార్పు జరగబోతుందో ఆ మార్పుని మీరు ఒప్పుకుని అడ్జస్ట్ అయ్యి ముందుకు సాగాలి అని ఈ కల మీకు సంకేతిస్తుంది. అదే ఒకవేళ మీరు మీ కలలో ఒక మనిషి ఒక జంతువుకి జన్మనిచ్చినట్టుగా చూసినట్టయితే రాబోయే రోజుల్లో మీరు మీ కాళ్ల మీద నిలబడాల్సిన అవసరం ఉంది అని ఈ కల మీకు సంకేతిస్తుంది. ఎవరి సపోర్ట్ ఎక్కువగా తీసుకోకుండా మీరు మీ సమస్యలని ఎదుర్కోవాల్సిన అవసరం ఉంది అని ఈ కల మీకు సంకేతిస్తుంది. అంటే స్వయం ఆధారితంగా బతకాల్సిన అవసరం ఉంది అని అర్థం. ఈ వీడియో గనక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్స్ పెట్టండి, నేను తప్పకుండా రిప్లై చేస్తాను. వచ్చే వీడియోలో మళ్ళీ కలుద్దాం. నమస్తే.